స్వాగతం. ఈరోజు భారత రైతన్న దినోత్సవం సందర్భంగా ముదల్ నియోజకవర్గ రైతులకు అవామ్ న్యూస్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు. రైతన్నల కోసం అవామ్ న్యూస్ తరపున ప్రత్యేక కథనం. వ్యవసాయం అనే పదంలోనే సహాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని సహాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క స్ఫూర్తి రైతన్న. గత చరిత్రను మన పూర్వీకుల అనుభవాలను నెరమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్దేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూ ఉంటాం. సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము. ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే నిర్దేశించబడుతుంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు, ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి ఆలోచించి వాళ్ళను కొనియాడి మన బాధ్యతను గుర్తు చేసుకుంటాము. మరి ఈరోజు 23న రైతు దినోత్సవం గురించి ఆలోచించి మన బాధ్యతలు ఏమిటో తెలుసుకుందాము. డిసెంబర్ 23న అంతర్జాతీయ రైతు దినోత్సవం. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినం. ఆయన ఈరోజు భారత్లో రైతు దినోత్సవం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో రైతే రాజన్నారు, రైతు లేనిదే రాజ్యం లేదన్నారు, రైతే దేశానికి వెన్నెముక అన్నారు, రైతే అన్నదాత అన్నారు, దేశ ప్రగతికి మూలం రైతన్నారు, జై కిసాన్ అన్నారు. కానీ ఏమున్నది లాభం? ప్రస్తుత రైతు పరిస్థితి మరీ దారుణం. ప్రకృతి ప్రకోపానికి విలవలలాడుతూ కరువు కాటకాల కోరుల్లో చిక్కుకొని అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ అధిక వడ్డీ రేట్లతో సతమతమైపోతూ కల్తీ పురుగు మందు నకిలీ విత్తనంతో పంట నష్టాన్నే పొందుతున్న అన్నదాతకే ఆకలి మిగిలింది, ఆత్మహత్య శరణమయ్యింది. రైతు కష్టం ఈ పదం కేవలం సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ మనకు వచ్చాం. కానీ వాళ్ళు ఎవరో, వాళ్ళ జీవితాలు ఏంటో మనకు తెలియదు, అవసరం కూడా లేదు కదా. డబ్బులు ఇస్తే మన నోటి దాకా ముట్టొచ్చి పడుతుంది. అవే డబ్బులు మేము ఇస్తాం పండించండి అని రైతులందరూ పండించడం ఆపేస్తే ఆకలితో చచ్చిపోతాం మనం. సిటీ బ్రతుకులే కష్టం అనుకుని బ్రతుకుతున్నాం, వాళ్ళలాగా ఒక్కరోజు కూడా కష్టపడలేము మనం. కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ కుటుంబానికి శోకం, అదే ఒక రైతు చనిపోతే దేశానికి శోకం. ఊరు, పొలం, విత్తనం పండించడం ఇవే ప్రపంచం అనుకుని ప్రతి రైతుకి ఏమి ఇవ్వగలం? అవసరమైనప్పుడు మన సహకారం తప్ప అప్పుడు ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు, ఇవ్వగలమా? ఈ నెల 29న జరిగే మాజీ ప్రజాప్రతినిధుల రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ ప్రజాప్రతినిధుల సంఘం ఉపాధ్యక్షులు ఆనందరావు అన్నారు. బైంసాపట్నంలోని విశ్రాంతి భవనంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మాజీ ప్రజాప్రతినిధుల సంఘం ఎంపీడీసీ జెడ్పీడీసీ ఉంటారు, ప్రజల అందుబాటులో ఉండి అన్ని కష్టంలో ఉండి అన్ని తిట్లు తినుకుంటా వాళ్ళు ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. మరి మళ్ళా బీద పరిస్థితి వాళ్ళు చాలా మంది 90% బీదోళ్ళే ఉంటారు. మరి వాళ్ళకు మరి పెన్షన్ 5,000 10,000 ఇవ్వటానికి మరి ప్రభుత్వానికి ఏ ప్రాబ్లం లేదు. మరి అది తప్పకుండా జరగాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్నది ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి శాలరీతో ఉన్నది వాళ్ళకు బిల్ పాస్ చేసుకుని వాళ్ళు చేసుకుంటారు. అలాగే మరి ఈ అన్నింటిలో పెద్ద సంఘం భారతదేశంలో ఈ పంచాయతీరాజ్ సంఘం అంటే చాలా పెద్దది. సర్పంచ్, ఎంపీడీ, జెడ్పీడీసీ అంటే 5 ఏళ్లకు అందరూ మాజీలు అయ్యేటోళ్ళే. మరి వీళ్ళకి సుఖ మరి రాజకీయంగా మున్సిపల్ ఈ రాజకీయంగా వీళ్ళతోనే మనం అన్ని రకాల మనం ఓట్లు తీసుకుంటాం కాబట్టి అలా
मरी मंच सड़सगा चूड़ी ने पर्वतना मरीज अदे आलोची मरी मा राष्ट्र नायक शंकर गाड़ी जिला राष्ट्र अद्यक्ष मैं अदे कमीटी नैन उपाध्यक्ष का उन्ना मरीज मैं 29 तारीख प्रोग्रम सक्से प्रोग्रम हैदराबाद नागार चाल मंदोल सहाय से जरिए अगर मुनपल चैरम कल्याण मंडपम का भोजन यानी अट्ठावे अन्नी सौकर्या अलग अगर सहकार काबटे इकड्चे मन ओन प्रोग्रम अटैंड आवटा की पाली अगर प्रोग्रम एमेमी निर्णयाताो मैं आर्णया मन पदको अंशालनाई दाटक चाल अंश मन इलाये हेल्थ कार्ड मन को हेल्थ कार्ड कंपलसरी अंदर कावला चाल बीद मंदी उल्कि डबल बेड्रूम कावला इला चाल विषयानाई अगर आ सवेश जरूरत मरी दाने विषय में मरी इक निजी अंदर पेदल इक अटैंड आव जी अच्छे 29 तारीख मन अंदर कल कटी इंका राान अंदर दीकोनी अगर मन समस्या मन परकदा ची नूल नेन माटेगाम ग्राम पंचायती की रेंडु पर्यायंलो सर्पंच पर्याय उप सर्पंच प्रस्तुतं एंटंटे स्थानिक प्रजा प्रतिनिधुलैनटुवंटि मा सोदरुलु मनं कूडा माजीलमु प्रजा प्रतिनिधुलमंदरं कलिसि ओक कमिटी एर्पाटु चेयालि मरि आ माजी ప్రజా ప్రతినిధులకు ఉన్నటువంటి సమస్యలు సాధక బాధకుల గురించి కూడా చర్చించుకోవాలి మరి ప్రభుత్వం ద్వారా కూడా మనకు కావాల్సినటువంటి ఏమైనా సౌకర్యాల గురించి కూడా మనం పోరాడాలి అని ఈ విధంగా మరి నిర్ణయించుకొని కమిటీ ఏర్పాటు చేయడం కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి విషయం ఏంటంటే గ్రామాలు గ్రామ పరిపాలనకు రాష్ట్ర పరిపాలన దేశ పరిపాలనకు చాలా వ్యత్యాసం ఉంటుంది గ్రామాలు అంటే స్థానికము అంటే అది చాలా సున్నితమైనటువంటి అది ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంటుంది అయితే అక్కడ మరి మాజీ ప్రజా ప్రతినిధులకు సౌకర్యాలతో పాటు వారు ఏ కార్యక్రమంలో కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా వారి స్థానికంగా ఏదైనా అభివృద్ధి పనులు జరుగుతుంటే కానీ ఏదైనా నాయకులు వస్తుంటే కానీ వారికి ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలి కారణం ఏంటంటే వారు మాజీలైనప్పటికీ వాళ్ళు రాజకీయ రంగంలో లేనప్పటికీ కూడా పదవిలో లేనప్పటికీ వారికి ఎంతో కొంత అనుభవం ఉంటుంది కాబట్టి కనీసం అటువంటి అనుభవం తీసుకొని మరి స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలు ప్రజలందరూ కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండాలి అని అంటే అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుంటూ వారికి ఒక ప్రత్యేక ఆహ్వానితులుగా కనుక పిలవాలని చెప్పేసి కోరుతున్నాం ఇది ఏంటిది అంటే మరి ఎంపీలకు ఎమ్మెల్యేలకు అందరికీ సౌకర్యాలు ఉన్నప్పుడు ఈ స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎందుకు ఉండాలనేటువంటి ఆలోచన కూడా కాబట్టి దీని పట్ల మరి సమభావంతో రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ మాత శాంతి భద్రతల పరిరక్షణకి నిర్బంధ తనిఖీలు మొదల్ సీఏ వినోద్ రెడ్డి బాసరా మండలంలోని బిద్రేళి గ్రామంలో ఉదయం బైన్సా ఏఎస్పీ కిరణ్ ఖారే ఆదేశాల మేరకు ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు అలాగే 25,000 విలువ మద్యాన్ని అలాగే 3,000 విలువ గల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉన్నారా అలాగే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సమస్యలు సృష్టిస్తున్న ఇలాంటి వాళ్ళను గుర్తించడానికే అలాగే నేరాల నియంత్రణ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ కాటన్ సర్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు ఎవరైనా అనుమానితులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు ఈ కాటన్ సర్చ్లో ఎస్ఐలతో పాటు ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గాడి
उत्साह निर्मल जिला एसपी गार आदेश मेरे को पैंसा एसपी गार किरणकर एक्टीएस गारी आध्र्यन बासरा मंडल में इद्रेली ग्राम काड़ाइन सर्च आपरेशन निर्वेदी काड़ाइन सर्च आपरेशन या प्रधान उद्देश्य ग्राम में एवर अनुमानित व्यक्ति अंका रेग्युर् वहीकिस्कोच रन अंक बिद्रेली ग्राम महाराष्ट्र धर्माबाद बॉर्डर का उॉर्डर ग्राम का बट्टी महाराष्ट्र व्यक्ति उद्देश्य तो आपरेशन निर्वहित जी अंतका आपरेशन सर्किल एसएस मरी सर्किल एसएस आरएसएस अंतका स्पेशल पार्टी पुलिस टीएसएसपी पुलिस सुमार तुम्बे मंदिर ग्राम आपरेशन जी आपरेशन मतलब 82 వీలర్స్ నాలుగు ఆటోలు అంటే సరైన పత్రాలు లేనటువంటి వెహికల్స్ చెక్యడంతో పాటు షాపులను ఇక్కడ విలేజ్లో నిర్వహిస్తున్న షాపులను చెక్ చేయగా 3000 రూపాయల గుట్క అంతేకాకుండా 25,000 రూపీస్ లిక్కర్ స్వాధీనపరచుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా పత్రాల వెహికల్స్ యొక్క పత్రాలన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసి విలేజియడల ఎంబీఆర్ ప్రకారం అందరి మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని ఎన్ఎస్యుఐ జిల్లా ఇన్ఛార్జ్ అంజద్ షేక్ అన్నారు. బైన్సా పట్టణంలోని పలు జూనియర్ కాలేజీలను సందర్శించి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అని వాపోయారు. ఇంటర్మీడియట్ ఫలితాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరీక్షలు రాసిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని ఇందులో పూర్తి బాధ్యత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థికపరమైన సహకారం అందించాలని కోరారు. ఎవరు కూడా అధైర్యపడి ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంతో ముందుకెళ్లాలని సూచించారు. అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.